నమస్కారం గురువు గారు. నమస్కారం గురుగారు. శాకుంతలం కథలో దుష్యంత మహారాజు అంటే ఆవిడ గర్భిణి అయ్యాక దుష్యంత మహారాజు గారి దగ్గరికి వచ్చాక ఆయనకి గుర్తుండే కావాలనే నువ్వెవరు అని అడిగారు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే లేదు, ఒక శాపం వల్ల నిజంగానే మర్చిపోయారు అన్నది చెప్పేవాళ్ళు ఉన్నారు. సినిమాలో ఏమో వేరేలాగా చూపించారు. కానీ అసలు నిజంగా పురాణాల ప్రకారం అసలు నిజమేంటి, అసలు శాకుంతలం కథ ఏంటో కొంచెం వివరించండి. తప్పకుండానండి. శ్రీ గురుభ్యో నమః. ఇది నేటి కాలంలో పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇది రెండు ప్రచారాలు ఉన్నాయి ఇవాళ. ప్రచారాలు కాదు, రెండు పుస్తక గ్రంథత్వం ఉన్నాయి, అది విశేషం. కానీ నిజం మనం తెలుసుకోవాలన్నట్లయితే మహాభారతంలో ఈ శకుంతల కథ ఉంది, అది ఒక చిన్న భాగం. తర్వాత కాళిదాస్ ఏం చేశాడంటే ప్రత్యేకంగా ఈ శకుంతల కథను తీసుకొని అభిజ్ఞాన శాకుంతలం అని సంస్కృతంలో నాటకం రాశాడు ఆయన. అది రెండో భాగం. ఇప్పుడు మీరన్నట్టు మొదటి భాగంలో కనుక మనం మహాభారతంలో తీసుకున్నట్లయితే మహాభారతంలో ఈ శకుంతల రాజుగారి దగ్గరకు వస్తుంది. రాజుగారు ఇక్కడ ఇంకొక విశేషం అండి. రాజుగారి దగ్గరికి ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి, పురుడు పోసుకున్న తర్వాత వచ్చింది. మనకు శకుంతల నాటకంలో అది లేదు, సినిమాలు కూడా వచ్చినాయి. శకుంతల సినిమా అది కొంత కాళిదాసు బేసయ్యే తీశారు. అది కాళిదాసు బేసయ్య తీయటం వల్ల ఏమైందంటే రాజుగారేమో మర్చిపోయినట్టు అది కూడా చెప్తాం మీకు. కానీ మహాభారతంలో అసలు జరిగిన శకుంతల కథ ప్రకారం కణ్వ మహర్షి ఎదురు చూశాడు పురుడు కూడా పోషించాడు. పూర్వం పురుడు పోస్తే రెండు మూడేళ్ళు ఉంచుకొని పిల్లవాడు రెండేళ్ళు మూడేళ్ళు వచ్చిన తర్వాత పంపే సంఘటనలు కూడా మనకు ఉన్నాయండి. పురుటికి వచ్చిన తర్వాత ఇప్పుడంటే పంపేస్తున్నారు, కానీ అప్పట్లో అలా ఉండేది అండి. మూడేళ్ళు వచ్చిన తర్వాత పంపేవాళ్ళు పురుడు పోసి పిల్లవాడితో సారిచ్చి అలా ఉండేది. ఆ పరిస్థితిలో కణ్వ మహర్షి ఇద్దరు శిష్యులనిచ్చి దుష్యంతుడి దగ్గరికి పంపాడు. పంపితే చూశాడు, గుర్తుంది ఆయనకి, ఈ శకుంతల నా భార్య, అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకున్నాను, వీడు నా కొడుకు అని గుర్తుంది. గుర్తుండి ఆవిడ సభలో కాకుండా విడిగా అంతఃపురం దగ్గర వచ్చి మాట్లాడితే ఎలా చేసేవాడో ఏమో, అది వేరే సంగతి. ఆవిడ తెలివితగ్గా ఆశ్రమ వాసం కదండి, వాళ్ళకి మర్మాలు అవి తెలియవు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆ ఇద్దరితో పాటు సరిగ్గా మంత్రులు అందరూ ప్రజలు అందరూ కూర్చోడానికి వచ్చి మహారాజు గారు నమస్కారం అంది. ఎవరు అన్నాడు మంత్రి అడిగాడు. ఆయన కూర్చున్న ఆయనే నా భర్త అన్నది. ఆవిడకి తెల్లబోయినతలు ఏం చేయాలి ఇప్పుడు, ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా? ఒప్పుకుంటే అసలు ఇంతకాలం ఎందుకు, ఇప్పుడు వాడికి అప్పుడే వాడికి రెండేళ్ళు వస్తే ఎక్కడ అంతకుముందు సంవత్సరం గర్భవతి, రెండేళ్ళు మొత్తం ఈ మూడేళ్ళ నుంచి కనీసం మంత్రులతో ప్రజలతో అసలు పెళ్ళి అయిందని చెప్పాలి కదా, చెప్పలేదు. ఆలోచన రెండు నిమిషాలు ఆలోచన ఏదైనా తప్పించుకుంటూ వదిలిపోతుంది, నువ్వెవరో నాకు తెలియదు పొమ్మన్నాడు. ఇది భారతంలో కథ, అసలు జరిగిన కథ ఇది. నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. ఏడ్చిందండి పాపం. భారతంలో నన్నయ్య భట్టు రాస్తాడండి, అక్కడ ఒక మంచి ప్రసిద్ధమైన పద్యం ఉంది. ఏమయ్యా నువ్వు తెలియదంటావా, ఈ కొడుకు మొహం చూస్తే అన్నా నీకు ప్రేమ కలగట్లేదా అని అక్కడ ఒక పద్యం చూస్తా. నూత జల పూరితంబులగు నూతులు నూరుడు కంటే సూనృత వృత ఒక బావి మేలు. మరి బావులు నూరుటి కంటే ఒక్క సత్క్రతు అది మేలు, తత్ క్రతు శతంబున కంటే సుతుండు మేలు అని చెప్పేసి కొడుకంటే ఏంటనుకుంటున్నావా, 100 బావులు టోటల్ 2 రకాలు లేవు, వాళ్ళు చాలామందికి తెలియదు. నువ్వు బావి రెండింటికి తేడా ఉందట, మీరు ఎప్పుడైనా గమనించారా? నువ్వు బావి రెండు ఒకే అర్థంలో వాడతాం. బావి అంటే ఏంటంటేట ఇదేంటి దిగుడు బావు. నృతజల పూరితంబులకు నూతులు నూరు, నుయ్యి అంటే ఏంటంటే తాడు పెట్టి తోడుకోవటం. బావి అంటే ఏంటంటే దిగుడు బావులను ఉండేవండి పూర్వం పల్లెటూళ్ళలో. దిగుడు బావి అంటే ఇంతలో వరకు నీళ్లు ఉంటాయి, మెట్లు ఉంటాయి దానికి. అంటే నీళ్లు దాంట్లో ముంచుకొని మెట్లెక్కి తెచ్చుకోవచ్చు, అంటే తాడు పెట్టి తోడుకోకల్లా. నువ్వేమో తోడుకోవాలి, బావేమో కొంచెం దిగి పంచుకోవటం. ఈ రెండింటికి తేడా ఉంది. నూతులు 100 కట్టించడానికంటే ఒక దిగుడు బావి కట్టిస్తే మంచిది, శ్రమ ఉండదు. అటువంటి 100 దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం చేస్తే పుణ్యం. తత్ క్రతు శతంబున కంటే సుతుండు మేలు.
యజ్ఞాలు 100 చేసిన దానికంటే ఒక సంతానానికంటే అంత పుణ్యమయ్యా నీకు, నీ పిల్లవాడు కాదంటావేంటి నువ్వు అని చివరినావిడ అంటుందండి ఒక మాట. ఎంత ఇది మానసిక శాస్త్రం అండి, సామాజిక స్పృహ. దాంట్లో అంటుందావిడ ఒక్కసారి పుత్రగాత్ర పరిశ్రమంగ సుఖంబు చేకొనుము అంటుంది. ఈ పిల్లవాడిని ఒకసారి కౌగులించుకోయా అంటుంది. నిజంగానండి, ఆ పిల్లవాడిని కౌగులించుకుంటే ఆనందం మనవాడు అనేది వెంటనే ఆ ప్రేమ కలుగుతుందండి. ఆ టెస్ట్ కూడా పెట్టింది శకుంతల అన్నది. ఓ మహారాజా, ఈ కొడుకుని వాడు కాదు అంటే ఒకసారి వాడిని పరిశ్రమంగా అంటే దగ్గర దిక్కున ఆలింగనం చేయటం, ఈ పిల్లవాడిని ఆలింగనం చేయి, అప్పుడు నీకు నీ కొడుకు అవునో కాదో తెలుస్తుంది అని. బాధపడుతున్నాడు, లోపల చెమిడిపోతున్నాడు, కానీ బయటపడలేదు. సరే ఏడుపు పెట్టుకొని చివరి కన్నీళ్లతో తిరగబోతున్నది, తిరిగి వెళ్ళిపోబోతున్నదండి. అప్పుడు ఆకాశవాణి చెప్పింది అన్నది భారతంలో, ఓ మహారాజా, కొనుగోని వీడు ఈ పిల్లవాడు నీకు శకుంతలకు పుట్టినటువంటి వాడు, కొనుగొని వీడు నీకును శకుంతలకు తనయుండు, వీని చేకొని భరియింపుము, వీడిని తీసుకో దగ్గరికి. ఏం అబద్ధాలు ఆడుతున్నావు మహారాజా? ఆకాశవాణి ఒక్కొక్క టైంలో పరిష్కారం అయినప్పుడు భగవంతుడు అటువంటి జరిగినట్టు మనకు భాగవతంలో ఉంది, రామాయణంలో ఉంది, భారతంలో ఉన్నాయండి ఇవి. వీటిలో ఈ భారతంలో ఇది అప్పుడు ఏం చేసిందిట, వెంటనే ఆకాశవాణి చెప్పింది, శకుంతల సత్యము పలికే ఆవిడ మాట్లాడింది అబద్ధం. నువ్వు ఎందుకో మరి అబద్ధం కాదంటున్నావు నువ్వు? సభలో అందరూ వింటుండగా, శకుంతల సత్యము బలికే సాధ్వి సద్వినుత మహాపతివ్రత అని ఆకాశవాణి బలికిందండి. వెంటనే చేతులు జోడించి ఆకాశవాణి చెప్పింది నిజమే. అప్పుడు ఒప్పుకున్నాడు ఈ మొండి వేసవులు, ఇప్పుడు మనవాళ్ళు అయితే అప్పుడు కూడా ఒప్పుకోనండి. ఆకాశవాణి ఎవడు, వాడేవాడు, వీడేవాడు అంటాడు ఇప్పుడు ఇది. కానీ వాళ్ళకు ఒక నీతి ఉంది, అప్పట్లో ఏదైనా చిన్న పొరపాటు చేసినా మళ్ళీ తర్వాత అంగీకరించేవాళ్ళు, అది ఒక గొప్పతనం అప్పటికి. అందుకని వాళ్ళు ఏం చేశారట, ఒప్పుకొని క్షమించమ్మా పొరపాటు అయింది, నేను ప్రజాపవాద భీతి వలన ఇలా అన్నాను అని జరిగింది చెప్పేశాడు. మీరు మంత్రులు ఏమంటారో ప్రజలు ఏమంటారో అని నేను చేశాను, ఆవిడ నా కూతురు, వీడు నా ఆవిడ నా భార్య, వీడు నా కొడుకు అని చెప్పి చేశాను. ఇది భారతంలో కథ అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీరు, ఈ కథని కాళిదాసు నాటకంగా రాయాలనుకున్నాడు. నాటకంగా రాయాలంటే ఉన్నది ఉన్నట్టు రాయాలి, ఉన్నది ఉన్నట్టు రాస్తే ప్రజలకు ఏమి సందేశం పెడుతుంది అది అక్కడ కాళిదాసు ఆలోచించాడు. అంటే మహారాజులే కాదు, మామూలు వాళ్ళు కూడా ఎవరైనా భార్యను పెళ్లి చేసుకొని ఎక్కడ ఉండి తర్వాత వస్తే నాకు తెలియదు పొమ్మంటే అక్కడంటే ఆకాశవాణి చెప్పింది. ఇప్పుడు ఆకాశవాణి చెప్పకపోతే రాజుగారే చేశాడు, ఎవరు దుష్యంతుడే చేశాడు, మనం చేస్తే తప్పేమిటా అని ప్రజల్లో ఒక తప్పుడు భావం కలుగుతుంది. అప్పుడు పరిస్థితి ఏంటి అని కాళిదాసు రెండవది. కావ్యం సందేశాత్మకంగా ఉండాలి. రాజుగారు అక్కడ ఉండరా, ఈ భారతంలో ఇదో చిన్న కథ కానీ కాళిదాసు నాటకంలో ఇతనే నాయకుడు, భారతంలో ధర్మరాజు నాయకుడు అక్కడ. అందువల్ల ధర్మరాజును అక్కడ పాత్ర పోషించుకుంటూ వచ్చారు వాళ్ళు ఎక్కడ తప్పు లేకుండా. ఇక్కడేంటి, ఈ ఇక్కడ దుష్యంతుడే పాత్ర. ఈ దుష్యంతుడు అబద్ధవాడాడంటే అయిపోయింది, ఇంకేముంది, ఇంక దుష్యంతుడు అబద్ధవాడితే ఇంక నాటకమే ఉంది ఆలోచించాడు. ఇది ఇప్పుడు మీరు రెండవది అన్నారు చూడండి, ఏది మర్చిపోయినాడు. ఈ మర్చిపోయినాడు అనేది కాళిదాసు చేసిన కల్పితం. ఎందుకు కల్పించాడు, దీనికి ఓ దూర్వాసాప వృత్తాంతం పెట్టాడు, వీడికి ఓ ఉంగరం ఇచ్చాడని రాజుగారు, ఆ ఉంగరం మీద దుష్యంత మహారాజు అని ఉందని ఈవిడ పాపం ఆ రాజుగారిని గురించి ఆలోచిస్తూ ఉండగా దుర్వాసుడు వస్తే నమస్కారం పెట్టలేదని వాడి కోపం వచ్చి నువ్వు ఎవరిని గురించి ఆలోచిస్తున్నావో వాడు మర్చిపోతాడని శాపం ఇచ్చాట. ఇది చెలికెత్తలు విన్నారట, ఆయన కాళ్ళ మీద పడ్డారయ్యా, ఆవిడ అమాయకురాలు, ఆవిడని ఇప్పుడు ఇలా చేస్తే ఎట్లాగా అంటే అన్నట్ట. సరే ఓ పని చేయమను, ఉంగరం ఉంది కదా, వాడు ముందు మర్చిపోతాడు, ఉంగరం చూస్తే గుర్తొస్తుంది అని చెప్పాడు. అందుకే కాళిదాసు దానికి అభిజ్ఞాన శాకుంతలము అని పెట్టాడు. అభిజ్ఞానం అంటే ఏంటనమాట, ముందు మర్చిపోతాడు తర్వాత గుర్తొస్తుంది అని నాటకం రాశాడు. రాసి ఇంక పంపించేటప్పుడు వాళ్ళు చెప్తారు చెలికెత్తలు, అమ్మ ఉంగరం జాగ్రత్త, ఉంగరం జాగ్రత్త అని చెప్పారు. చివరికి ఇవిడ నీళ్లు తాగుతుంటే అది కాస్త జారి నీళ్ళలో పడిపోయింది, అదొక చేప మింగింది, జాలరు వాడు. ఈ లోపుగా వీడు ఎందుకని మర్చిపోయినాడు కదా, అది ఆ శాకుంతల నాటకంలో కాళిదాసు మర్చిపోయినాడు కాబట్టి నువ్వెవడో నాకు తెలియదు అంటే రాజుగారు దోషం లేదు. ఆవిడ వెళ్ళిపోయింది అప్పుడు గర్భవతి, ఎక్కడో ఇంక తండ్రి దగ్గరికి వెళ్ళాలి, వేరే ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పురుడు పోసుకున్న టైంలో
ఈ జాలరు వాడు తెచ్చి ఈ చేప కడుపులో ఉంటే ఆ ఉంగరం ఇస్తే అప్పుడు గుర్తొచ్చిందండి. అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను బాధపడి. ఆయన ఆ వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ పిల్లవాడు కనపడ్డట్టు ఆ పిల్లవాడిని చూసి శకుంతలని మళ్ళీ రాజ్య అది ఒక కథ కింద కాళిదాసు. అంటే ఇప్పుడు ఏంటి మీరు అన్నట్టు శాకుంతల నాటకం రెండు రకాలు. భారతం ప్రకారం అయితే అది ప్రత్యేకంగా అబద్ధమాడాడు. కాళిదాసు నాటకం ప్రకారం అయితే ఆయన మహారాజు శాప కారణంగా అబద్ధమాడాడు కానీ ఒరిజినల్గా ఆడలేదని ఆ రాజుగారి యొక్క ధీరోదాతను నిలపడం కోసం ఆ విధంగా కాళిదాసు రాయటం జరిగింది. ఈ రెండు విషయాలు కూడా మన ఇవాళ మనకు సమాజంలో తెలవాలండి. అసలు కావ్యాలు ఎలా ఉండాలి, కావ్యాలు ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, మంచిని ప్రేరేపించాలి. మనం పూర్వం ఈ మధ్య ఆంగ్ల సాహిత్యం వచ్చిన తర్వాత ఈ చనిపోయటం అంటే ఏంటి ట్రాజెడీలు అంటారు వాటి ఇంగ్లీష్లో, షేక్స్పియర్ ట్రాజెడీలు అన్నీ తర్వాత వచ్చినాయి. మన పూర్వకాలంలో అసలు సుఖాంతాలేనండి, నాటకాలు కావ్యాలు అన్నీ కూడా మంగళాదేని మంగళ మధ్యాహ్నాన్ని ఉండాలని మనం అనుకునేవాళ్ళం. ఇలా ఇదేంటి దుఃఖాంతమైనవి మనం చూడలే. సినిమాలు కూడా చూడండి, ఇప్పుడంటే ఇవన్నీ వచ్చినాయి, ఇది చనిపోవడం, ఆ చనిపోవడంతో ఇది ముగింపు అయిపోతుంది, వీడు ఏడుస్తూ పోతాడు ఇంటికి, అయ్యో ఆడు బతుకుతే బాగుండేది బతుకుతే బాగుండేది. పూర్వకాలంలో సినిమాలు ఎంత గొడవలు వచ్చినా వాడు ఎంత ఆపరేషన్ అయినా చివరికి వాడు బతికేవాడు. సినిమా కూడా ఒక కావ్యమే అది మనం గమనించాలండి. నాటకాలు ఎటువంటివో సినిమా కూడా ఒక దృశ్య కావ్యం నాటకం లాంటిది. దాంట్లో కూడా మంగళమే చివరికి ఉండాలనేది మన పూర్వీకుల యొక్క సిద్ధాంతం. సరే దానివల్ల డబ్బుల కోసమో లేకపోతే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కల్పన కోసమో మారుస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం. మనిషి ప్రేక్షకులు అలా కావాలని అంటున్నారని చూస్తున్నారు, ఇది వేరే విషయం. కానీ ఇది మంచి కోరుకోవాలి అనేది మనకు శాకుంతల నాటకం ద్వారా మనకు తెలుస్తున్నది. స్వస్తి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.